అందరికీ నమస్కారం నా పేరు రియా జనసేన పార్టీ వీరమహిళ విభాగం పాలకొల్లు నియోజకవర్గం ఇసక దోపిడి మన రాష్ట్రంలో ఇసక దోపిడి ఎంత దారుణంగా ఉందంటే బకాసురుడి ఆకలైన తీరుతుందేమో కానీ ఈ అధికార పార్టీ నాయకుల ధనదాహం మాత్రం తీరట్లేదు అంటే ధనదాహం పేరుతో భవిష్యత్తును తవ్వేస్తున్నారన్నమాట ఈ ఇసుక నుండి కాసులు పిండే విద్యలో వీళ్ళు మహా ప్రావీణ్యులు అని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఇసుక ర్యాంపుల్లో వేలాది లారీలు ఉన్నాయి వందలాది కార్మికులు ఉన్నారు పదుల సంఖ్యలో ప్రొక్లైనర్లు పెట్టుకున్నారు ఏంటి మన రాష్ట్రం నుంచి ఇసుక దోపిడీ చేయడానికి ఇవన్నీ ఎలా అంటే అసలు ఎంత దోపిడీ చేస్తున్నారు అంటే సామాన్యులు నార్మల్గా సామాన్యులు ప్రయాణిస్తున్న రోడ్లు ఎలా ఉన్నాయో మన అందరికీ తెలుసు మన రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మీరు చూస్తున్నారు కదా ఎన్ని యాక్సిడెంట్స్ జరిగి ప్రాణాలు కోల్పోయినాయి ఎన్నిసార్లు అడిగాం ప్రభుత్వాన్ని రోడ్లు సరి చేయండి రోడ్లు సరి చెయ్యండి అని దీనికోసం స్పందించకుండా రోడ్లు కూడా వెయ్యని ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఈ ఇసుక దోపిడి చెయ్యడానికి ఏదైతే లారీలో వేసి పంపేస్తున్నారో ఆ లారీ వెళ్ళడానికి మాత్రం గుర్తుంచుకోండి ఇది ఆ లారీ వెళ్ళడానికి మాత్రం ఏకంగా నదులో ఇసుక రోడ్డు వేశారనమాట ఏంటి నదుల్లో రోడ్లు వేశారనమాట దీన్ని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందేంటి ఈ వైఎస్ఆర్సిపి నాయకుల ఆగడాలు ఎంత తెగించున్నాయో ప్రజలందరూ గమనించాలి జనవరణుల పరిరక్షణ పరిరక్షణ కోసం చట్టాలు ఉన్నాయి ఉన్నాయి దానికి దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి అవన్నిటిని ఉల్లంఘించి వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇసుకని తవ్వుతూనే ఉన్నారు అసలు లెక్క ప్రకారం ఒక్కటి నుంచి రెండు మీటర్ల వరకు తవ్వుకోవచ్చు కానీ ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇసుక ఎంత లోతైతే ఉందో అంతవరకు ఇసుక తవ్వుతూనే ఉన్నారు ఏంటిది అంటే ఎవరు ప్రశ్నించరానా వీళ్ళకి అనుమతి ఇచ్చింది రెండు కోట్ల టన్నులు తవ్వకానికైతే వీళ్ళు ఆరు కోట్ల టన్నులు తవ్వుతున్నారు ఏడాదికి పది లక్షల దోపిడీ జరుగుతుంది మన రాష్ట్రంలో అంటే ఇప్పుడున్న సంవత్సరం వరకు లెక్కేసుకొని చూడండి నలభై నుంచి యాభై వేల కోట్ల వరకు దోపిడీ జరిగింది ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక నా ఈ నాలుగు సంవత్సరాల్లో ఇసుక పాలసీలు నాలుగు సార్లు మార్చాడు సారీ మూడు సార్లు మార్చాడు టీడీపీ హయాంలో పదిహేను వందలు ట్రాక్టర్కి కానీ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఐదు వేలు ట్రాక్టర్కి ఈ ఇసుక దోపిడీ వల్ల భవన నిర్మాణ కార్మికులు ఎంత నష్టపోయారో తెలుసా ఎంతమంది నష్టపోయారో తెలుసా ఇసుక లేకుండా చేసి నలభై లక్షల భవన కార్మికుల కొట్టగొట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదందరూ గమనించండి ఇలాంటి సైకో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మనకు అవసరమా ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి మన రాష్ట్రంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాకైతే మరోసారి వద్దు మీరు కూడా వద్దు అనుకునేటట్టయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఓట్ల రూపంలో జగన్మోహన్ రెడ్డి గద్దె దించేలాగా ఓట్లు వేసి కొత్త ప్రభుత్వానికి నాంది పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్